హాయ్ గైస్, అందరికి నమస్తే. ఈరోజు నా బర్త్డే 25th జనవరి. 25th జూన్. జూన్ 25th మై బర్త్డే. సో విష్ మీ ఆల్. సో ఇప్పుడైతే లేచాను, బ్రష్ చేశాను, చిన్న పనులు ఉంటాయి చేసుకున్నాను. తర్వాత హెయిర్కి మంచిగా అలోవెరా జెల్ అప్లై చేశాను. ఇప్పుడు కొద్దిగా నలుగు పెట్టుకుని స్నానం చేసి పూజ చేసుకోవాలి. సో లెట్స్ గో టు మై వీడియో. డింగ్ డింగ్ డింగ్. గిఫ్ట్లు ఉండవు, ఎక్స్పెక్ట్ చేయకండి. మేము గిఫ్ట్లు ఇచ్చుకోవడం అలవాట్లేదు కాబట్టి నో గిఫ్ట్స్. అదన్నమాట, బర్త్డే కదా అని గిఫ్ట్స్ ఉంటాయనుకోకండి. యూట్యూబ్ వాళ్ళందరూ గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు, కేక్లు చేసుకుని, కేక్లు కట్ చేసుకుని గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు. నో గిఫ్ట్లు, గిఫ్ట్లు ఏమి ఉండవు. సో లెట్స్ గో టు మై వీడియో. నలుగు అయితే పెట్టుకుంటున్నాను. దీంట్లో ఏమేమి వేసాననేది నెక్స్ట్ టైం ఒకసారి చూపిస్తాను. చాలా స్మూత్గా అవుతుంది, మన స్కిన్ కొంచెం చాలా సాఫ్ట్గా అయినట్టు అనిపిస్తుంది. నలుగు అయ్యయ్యో థ్యాంక్ యూ తల్లి. ముందు రోజే నేనేం వేసుకోవాలనుకుంటున్నానో కొన్ని అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. ఒక 1 or 2 ఎక్స్ట్రాయే పెట్టుకున్నాను. ఒకవేళ అది కుదరకపోతే ఇంకోటి వేసుకొచ్చాలా కానీ, అందుకని ఇంచుమించు రోజంతా రెడ్ పింక్తోనే వెళ్ళిపోయింది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ అయిపోయింది, దాని తర్వాత లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది, కర్రీ అయితే ఫట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా స్లీపీ మోడ్లోకి వెళ్ళిపోయింది, ఇంకా నిద్ర వచ్చేసిందని పడుకున్నాను. ఇప్పుడు కొంచెం లేచి ఏమైనా ఫినిషింగ్ టచ్చెస్ ఏమన్నా ఉంటే ఇచ్చి తినేసి రెడీ అయ్యి సారీ కట్టుకోవాలి. సో అదన్నమాట ఇప్పుడు నేను చేయవలసింది. అండ్ ఇయర్ రింగ్స్ ఛానల్ తర్వాత మార్చబోతున్నాను. ఇయర్ రింగ్స్ మారుస్తా, ఛానల్ అయింది నేను ఇవి పెట్టుకుని, అప్పటి నుంచి పెద్దగా తీలే. ఇవి 1 gram గోల్డ్లో, ఒక చిన్న స్టోన్ అంతే. సో ప్రస్తుతానికైతే లంచ్ చేసిన తర్వాత సారీ కట్టుకోవాలి. ఎప్పుడు నా బర్త్డే వచ్చినా కంపల్సరీ పప్పు, ఆవకాయ అండ్ పొటాటో ఫ్రై లేదంటే గుత్తి వంకాయ ఎగురు ఇవి చేసుకుంటూ ఉంటాను. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం పప్పు చారు వేసుకుని తినడం, అంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఎప్పుడు ఒక 4-5 ఇయర్స్ నుంచి కంపల్సరీ నా బర్త్డే వచ్చింది అంటే పప్పు చారు విత్ ఒక కర్రీ, పొటాటో ఫ్రై కానీ లేదంటే గుత్తి వంకాయ ఎగురు కానీ. గుత్తి వంకాయలో వంకాయ తిన్ను, గ్రేవీ అంటే చాలా ఇష్టం నాకు. గుత్తి వంకాయ గ్రేవీ, వంకాయ అయితే అస్సలు తిన్ను. సో నా మెను అయితే బర్త్డే, ప్రతి ఇయర్ బర్త్డే ఇలాగే ఉంటుంది నా మెను. Sometimes and I can't seem to find a light between the walls I built for myself right in my mind. And then you came over and you showed me love that I never had seen before. And now when I got you, it's all gonna be alright. Thinking about all the things we did tonight, what a time to be alive, just you and I. నా బ్యాంగిల్స్ దొరికేసాయి, చాలా ఉండేవి బ్యాంగిల్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత వేసుకోవడం, అలాగే కొనడం కూడా తగ్గించేసాం కదా, అందుకని ఈ బ్యాంగిల్స్ అనేది చాలా వరకు తగ్గిపోయాయి. ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి, రెడ్కి మ్యాచ్ అవుతుందని కొన్ని తీసానన్నమాట. నా సారీ లుక్ అయితే ఇది, దీన్ని నేను మీషోలో తీసుకున్నాను. ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట, పోచంపల్లి డిజైన్.
బ్లౌజ్కి వచ్చేసి మనకి ఏనుగులు వచ్చాయి, దానికి అమ్మ బ్లాక్ కలర్ గోట్ వేసింది, దాని కొంచెం ఎలివేట్ అయ్యింది బ్లౌజు. అలాగే పాంపమ్స్ కూడా వేద్దాం అనుకుంటున్నాం, కాకపోతే దొరకలేదు అందుకని వేయలేదు. నా దగ్గర ఉన్న ఒక పెయిర్ సెట్ చేశాను అనమాట, దానికి రామ్ పరివార్ సెట్ అనమాట. దానికి రెడ్ అండ్ గ్రీన్లో, అంటే పింక్ అండ్ గ్రీన్లో బీడ్స్ వచ్చి ముత్యాలు వచ్చాయి. అండ్ చెవులీలకు కూడా రామ్ పరివార్ ఉంటుంది, అలాగే కింద లాకెట్కి పెండెంట్కి కూడా రామ్ పరివార్ ఉంటుంది. ఇది నా ఫైనల్ లుక్. అయితే శారీ అయితే సూపర్ గ్రాండ్గా ఉందన్నమాట, చాలా బాగుంది సిల్క్ శారీ. ఈవినింగ్ 4:30 or 5 అయి ఉంటుందేమో. మా ఫోటోషూట్స్ అలాగే ఒకటి రెండు రీల్స్ అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం కదా, ఆ రీల్స్ ఒక రెండు తీసామన్నమాట. అవి రెండు అయిపోయిన తర్వాత కొంచెం పైనాపిల్ జ్యూస్ అయితే చేసుకుని ముగ్గురం కలిసి తాగాం. శేఖర్ గారికి అయితే ఇంకా ఇంటికి వచ్చాక తాగుతారు కదా, అందుకని కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాం, ఐస్ లేకుండా చేసుకున్నామన్నమాట. చాలా వరకు ఐస్ అవాయిడ్ చేస్తాం కదా, మామూలుగానే మనకి సమ్మర్లో ఐస్ క్రీ అదే ఐస్ క్యూబ్స్ పెట్టడం కానీ వాటర్ బాటిల్స్ పెట్టడం కానీ ఎక్కువ చెయ్యం మేము. చాలా ఎప్పుడో రేర్గా బయట నుంచి వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఎన్వీ ఐటమ్స్ తిన్నప్పుడు అటువంటి అప్పుడు మాత్రమే ఐస్ వాటర్ అనేది ఫ్రిడ్జ్లోకి వెళ్తుంది మాకు. ఇంకా ఈవినింగ్ కొంచెం కొంచెం వర్క్స్ ఉంటాయి, అవన్నీ చేసేసుకున్న తర్వాత 9:00కి స్టార్ట్ చేశాము కేక్ కటింగ్. అయితే ప్రస్తుతానికి మాకైతే ఇక్కడ తణుకు 1 ఇయర్ అయింది, వచ్చిన దగ్గర నుంచి కరోనా వల్ల ఎవరూ అంత పిల్లలు అది అట్రాక్షన్ లేదు ఎవరితోనూ, అందుకని లైట్గా అయితే చేసుకున్నాం. సో ఫైనల్లీ ఇలా అయితే నా బర్త్డే జరిగింది. అండ్ పెళ్ళి అయిపోయిన తర్వాత పెద్దగా ఏం పెద్దగా ఉండదు కదా ఎక్స్పెక్టేషన్స్, అదిని చిన్నప్పుడైతే ఏదైనా అడగడం కానీ కొనుక్కోవడం కానీ బర్త్డే అనేసరికి ఏదైనా అనుకుంటాము, కానీ మ్యారేజ్ అయిన తర్వాత అటువంటి కోరికలు ఎక్కువగా కలగవు ఎవరికైనా అంతే. నాకనే కాదు చాలామందికి ఇలా బర్త్డే అనేది ఒక పార్ట్ అయిపోతుంది అంతే, ఒక సెలబ్రేషన్ అంటూ చేసుకోవాలని పెద్దగా అనిపించదు. కానీ పిల్లలు అడుగుతున్నారు అని వాళ్ళ కోసం తప్పదు, ఇటువంటివి వాళ్ళ కోసమైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి. మను అయితే చాలా గొడవ పెట్టాడు కేక్ తీసుకురావాలి, అమ్మ చేత కోయించాలి అలాగని, ఎందుకంటే వాడికి కేక్ అంటే చాలా ఇష్టం. అందుకని ప్రస్తుతానికి అయితే కేక్ ఒకటి మనం కట్ చేసి నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. I think I'm overdosing.
మా అపార్ట్మెంట్లో మా ఫ్లోర్లో ఉండేది ఒక నలుగురం మాత్రమే. దాంట్లో మేము ఒకళ్ళం, ఇంకా ముగ్గురిలో ఒక అమ్మాయే ఉంది, అంటే చిన్నపిల్లల్లో ఒకళ్ళే ఉన్నారు. అందుకని తనే మాకు సెలబ్రిటీ. తన పేరు అనుషు. సో తనే ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో. మిగతా పిల్లలు ఎవ్వరూ పెద్దగా రారు, అంటే కరోనా సిచ్యువేషన్ వల్ల కొంత రారు. అలాగే కొంచెం అట్రాక్షన్ కూడా తక్కువే ఇక్కడ పిల్లలతో. సో అంషు ఒక్కదే మా ఇంటికి ఎక్కువగా వస్తుంది, తన్నే పిలిచామన్నమాట. ఇంకా పెద్దవాళ్ళది ఇంకా పెద్ద సెలబ్రేషన్ అయితే ఏం కాదు కదా, అందుకని తక్కువగానే చేసుకుందామని ఒక కేక్ అయితే తీసుకొచ్చాము, అది మనుగడి ప్రెజర్తో. సో ఇంక ఇప్పుడు బర్త్డేలు అయ్యి ఎందుకులే అని ఇక్కడితో బర్త్డే పార్టీ అయితే ఓవర్ అయిపోయింది అనమాట. దాని తర్వాత ఇంకా ఫొటోస్ అవి తీసుకోవాలి కదా, అందుకని ఫొటోస్ కొన్ని క్లిక్ చేసుకున్నాము. ఈ పార్టీలో నేను చెవులీలు పెట్టుకోవడం మర్చిపోయాను. సో అలాగే ఫొటోస్ తీసేసుకున్నాం, అలాగే కేక్ కట్ చేసేసాను. ఓన్లీ చెవులీలు ఒక్కటే మిస్ అయిపోయాయి అనమాట. ఈ వీడియో తీసిన తర్వాత అనుకున్నా చెవులీలు పెట్టుకోలేదు నేను, అలాగని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చింది నాకు. చెవులీలు చూసుకుని చెవులీలు పెట్టుకోలేదు అనుకున్నాను అనమాట. సో ఇదన్నమాట వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఇంకో చూసుకున్నాను చూసారా, అప్పుడే అది ఈ టైంలో నేను చూసుకున్నాను నా చెవులీలు లేవని చెప్పేసి. అండ్ నా బర్త్డే పార్టీ అయితే ఇలా జరిగింది. మీరు ఎలా చేసుకుంటారనేది కింద కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేసుకున్నాము. పిల్లలకైతే కొంచెం గ్రాండ్గా చేస్తాము, మాకు కాబట్టి ఏదో సింపుల్గా కేక్ కటింగ్తో అయిపోయింది. ఉదయం కట్టుకున్న బ్లాక్ సారీ, అలాగే ఇప్పుడు వేసుకున్న రెడ్ కలర్ చుడీదార్ కూడా నేను మీషోలో తీసుకున్నాను. మీకు కావాలంటే కింద కోడ్ ఇస్తాను, కావాలంటే సెర్చ్ చేసి ఆ కోడ్ మీషోలో సెర్చ్ చేసుకుని కావాలంటే తీసుకోవచ్చు. చున్నీ అయితే కొంచెం చిన్నది వచ్చింది, విత్ అయితే బాగానే ఉంది, పొట్టిగా ఉన్న వాళ్ళకి బాగా సరిపోతుంది. అండ్ డ్రెస్ ఓవరాల్గా చాలా బాగుంది, నేను డబుల్ ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను, కరెక్ట్గా అలా సరిపోయింది. ప్యాంట్ కొంచెం బిగుగా అనిపించింది కానీ డ్రెస్ మాత్రం చాలా బాగుంది. మీషోలో ఎప్పుడైనా మీకు కావాలంటే ఒక సైజ్ ఎక్కువే తీసుకోండి, చిన్నదైతే సరిపోదు, ఒక సైజ్ ఎక్కువగానే మీరు ఆర్డర్ పెట్టుకోండి.